అనాదిగా నాయి బ్రాహ్మణ కులాల్ని అగ్ర కులాల వారు మా కులాన్ని చులకన చేసి అణిచివేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తూ మా నాయి బ్రాహ్మణ కులాల వారిని చిన్నచూపు చూస్తున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణులకు ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా జీవో నెంబర్ 50ను అమల్లోకి తీసుకురావడం కనిపించదగ్గ విషయమని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక రాజవొమ్మంగి మండలానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్నయ్యమ్మ పేటలో గల బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నందు నాయి బ్రాహ్మణ సంఘం టౌన్ ప్రెసిడెంట్ కళాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నాయి బ్రాహ్మణులను కాపాడుతూ వారిని గుర్తించి జీవో నెంబర్ 50ను తీసుకువచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి నాయి బ్రాహ్మణ సంఘం మండల ప్రెసిడెంట్ కరుసు లింగబాబు, గౌరవ అధ్యక్షుడు కాదులూరి సూర్యనారాయణ పాలాభిషేకం చేశారు. రెడీ హాజీ నాయ మండల నాయకరమ సంఘ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సంఘం తాకించి దగ్గరే 30 సంవత్సరాలు పైన పడుతుంది. మనం ఇక్కడ ఏజెన్సీలో ఎన్నో జీవాలు వచ్చారు, ఎవరు కూడా ఏ కార్యక్రమం కూడా నెరవేర్చలేదు. మా జగన్ గారు వచ్చిన తర్వాత మన నాయ బ్రాహ్మణులకి మన ఏజెన్సీ మొత్తం రంపచోడవరం డివిజన్ని అల్లూరు సీతారామరాజు డివిజన్గా మార్చి జిల్లాగా మార్చిన మన సీఎం అన్నగారైన మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ వెనకాలన్న మహానాయకులకి, మా నాయ బ్రాహ్మణ సోదరులకి, మమ్మల్ని కొండ మంగళంగి వడగలారా ఈ లంగివడలారన్న తిడుతున్న వాళ్ళు ఇవాళ మోహన్ రెడ్డి గారు జిల్లా పేరు మార్చిందే కాకుండా మా కులాన్ని కూడా గౌరవాన్ని కాపాడి ఆ కులాన్ని విమర్శించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన సరైన శిక్షలో తీసుకొని అర్చేనందుకు కూడా సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయినాయి. అదే రకంగా కారణం అంటే ఇవాళ ఏజెన్సీలో ఉన్న నాయ బ్రాహ్మణులకి కరెంటు ఫ్రీగా ఇస్తానని, అలాగే ప్రతి కోటికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చిన మహాగంట ఎవరంటే మోహన్ రెడ్డి గారు. ఈ ముఖ్యమంత్రి గారిని పాదాభిషేకం చేసి ఇవాళ నాయ బ్రాహ్మణులు ఉన్న నాయ బ్రాహ్మణులు కూడా జిల్లాస్తంగా దీన్ని అమలు చేసుకొని సక్రమంగా నడిపిస్తారని, ఇలాగా జిల్లా కన్వీనర్గా మేము ఇప్పుడు దాకా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాము. మా సంఘం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి పాడేరు వెళ్ళాలా లేదా తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాలన్నది నిర్ణయించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయించి మాకు ఏ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, ఈ నాయ బ్రాహ్మణులు ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలు ఏమవుతున్నాయి, కానీ ఇప్పుడు దాకా మేము ఏజెన్సీలో ఉన్నాం, కాకినాడ డివిజనే ఉంది, కానీ మేము పాడేరు డివిజన్లోకి వెళ్ళాలంటే ఎవరిని సంప్రదించాలా, ఏం చేయాలన్న దాన్ని కూడా, అలాగే జగన్మోహన్ చెప్తున్నాడు కాబట్టి బాబు గారి ద్వారాగా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇప్పించారని మరీ మరీ కోరుకుంటూ, ఇలా నాయ బ్రాహ్మణ రాజవొమ్మంగి జిల్లా కన్నేరు మండల ప్రెసిడెంట్గా నివేశించే నేను కరాస లింగబాబు. రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఎస్ ఆనేది గారికి కూడా వారు ప్రతిబలంతో మాకు ఈ కార్యక్రమం నెరవేర్చారు. మాకు నాయ బ్రాహ్మణులందరూ కూడా ఐక్యతగా ఉండి ఏ ఒక్క సమస్యను కూడా ఒక తాటి మీద నడిపించుకొని మన కార్యక్రమాలు నెరవేర్చుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. జగన్ మాట్లాడు.